नमस्ते नेनु सावित्री वेलकम टू मन चैनल सावित्री वंटलु ई रोज़ नेनु चेसिन लड्डू अंडी मेंतुलतो चेसिन लड्डू इदि शीतकालं स्टार्ट अयिंदि कदा ई सीजन लोनी रोजुकि ओक लड्डू तिंटे चाला मंचिदि इदि ओंटिकि ई शीतकालं वल्ल वच्चे बॉडी पेन्स गानी ई जॉइंट पेन्स गानी तर्वात जलुबु दग्गु ज्वरालु गट्ट अन्नी स्टार्ट अवुतायि कदा चलिकि अवेवि राकुंडा चाला बागा मंचि इम्यूनिटी इस्तुंदि बॉडीकि अन्नमाट इदि ई लड्डू चाला मंचि లాభాలు ఉంటాయి. రోజుకో లడ్డు తింటే జాయింట్ పెయిన్స్ కూడా రావు, అవి కూడా చాలా బాగా తగ్గుతాయి అన్నమాట. ఈ లడ్డు తప్పకుండా మీరు చేసుకోండి. మెంతులు అంటే చేదు అంటారు కదా, చేదు అస్సలు ఉండదు. చేదు లేకుండా చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇది 30 కప్పు మెంతులు తీసుకున్నాను నేను. చిన్న మెంతులు తీసుకోండి, పెద్ద మెంతుల కంటే చిన్న మెంతులు ఉంటాయి కదా, అవి తీసుకుంటే బాగుంటాయి లడ్డూకి. ఇవి 30 కప్పు వరకు నేను తీసుకున్నాను. పిండి ఆడించుకుంటే ఇది 1 కప్పు వరకు అవుతాయి. ఇది అలాగే శనగపప్పు ఇది 1/3 స్పూన్లు తీసుకున్నాను. అలాగే మినప్పప్పు ఇది కూడా 1/3 స్పూన్ల వరకు తీసుకున్నాను. అలాగే గోధుమ పిండి ఇది, గోధుమ పిండి కూడా ఇది 1/4 కప్పు తీసుకున్నాను. అలాగే ఇది ఎండు కొబ్బరి కూడా 1/4 కప్పు తీసుకోవాలి. ఇది కూడా వేయించుకోవాలి, ఇవన్నీ వేయించుకోవాలి. బాదం ఇది, బాదం కూడా 1 కప్పు తీసుకున్నాను. ఇది గోంది ఇది. ఈ గోందితోటి కిందసారి కూడా నేను ఒక లడ్డు చేశాను కదా, ఇది చాలా మంచిది. శీతకాలంలోనే ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది గోంది కూడా నేను 1/2 కప్పు తీసుకున్నాను. ఇవి మిరియాలు 1/4 స్పూన్ ఇది. అలాగే ఇవి ఏలకలు, ఇవి స్మెల్ కోసం ఇది 1 స్పూన్ తీసుకున్నాను. ఇది శొంఠి అండి, ఈ శొంఠి చిత కొట్టుకొని నేను ఉంచుకున్నాను. ఇవి మిక్సీ ఆడించుకుంటాను. ఇప్పుడు 1 ఇంచి మొక్కని చిత కొట్టుకొని ఉంచుకున్నాను. ఇది నెయ్యి ఇది, ఇది ఇంట్లో చేసిన నెయ్యి. 1 కప్పు వరకు యూజ్ అవుతుంది ఈ లడ్డూకి. ఇప్పుడు పాలు ఇవి 2 కప్పులు కావాలి. అలాగే బెల్లం 2 కప్పులు బెల్లం అన్నమాట. చిన్నగా తరుక్కోవాలి బెల్లాన్ని. ఇప్పుడు ఈ మినప్పప్పు శనగపప్పు నేను మెంతులు వేరే మిక్సీ పట్టుకోవాలి. వీటిని మెంతుల్ని ఇలాగ మెత్తగా పిండి పట్టుకోవాలి. చూసారు కదా, దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలాగ పిండి పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ జార్లోని ఈ పిండిలోని 1-2 కప్పుల వరకు పాలు పోసుకొని కలుపుకొని సైడ్ ఉంచుకోవాలి. ఈ పిండిని శుభ్రంగా కలుపుకొని 1 గంట వరకు మనం నానబెట్టుకోవాలి. దీన్ని 1 గంట వరకు నానబెట్టుకుంటే ఈ పిండి అల్ల మొత్తం ఈ పాలని పీల్చేసుకుంటుంది. ఈ పీల్చుకున్న తర్వాత మనం దీన్ని నేతిలో వేయించుకోవాలి. అప్పుడు అస్సలు చేదు ఉండదు ఈ మెంతుల్ని. మెంతిపొడి అస్సలు చేదంటూ ఉండదు. మనకి తెలియదు ఈ లడ్డూలో మెంతులు కలిపామని అంత టేస్ట్గా ఉంటుంది. ఇది 1 గంట సేపు మనం సైడ్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నెయ్యి తీసుకున్నాం కదా, అందులోంచి 1-2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని ముందుగుండా మనం బాదం ఉంచుకున్నాం కదా 1 కప్పు, ఆ బాదాన్ని వేయించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకుండా చక్కగా వేయించుకోవాలి. ఇవి ఎర్రగొచ్చే వరకు, చూసారు కదా ఎర్రగా అవుతున్నాయి. ఇలాగ ఎర్రగా అయిపోతే వీటిని తీసి చల్లారి పెట్టుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకుందాం మిక్సీలోని. ఈ ప్యాన్లోని 1-2 స్పూన్లు నెయ్యి వేసుకొని గోంది వేయించుకోవాలి. ఇది కూడా చక్కగా 2 నిమిషాల్లో స్టవ్ స్లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. చక్కగా వేగుతాయి, చూసారు కదా ఇలా వేగితే చాలు. మిగతాది కూడా వేసుకొని అదే నేతలోనే వేయించుకోవాలి. నెయ్యి సరిపోకపోతే 1/4 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం అలా చక్కగా వేయించుకోవాలి. ఈ గోంది మొత్తం వైట్గా వచ్చేయాలి. చూసారు కదా కలర్ పూర్తిగా మారిపోయి వైట్గా వచ్చేసి చక్కగా వేగిపోతాయి, పువ్వులాగా విడిపోతాయి అన్నమాట, పాప్కార్న్ లాగా అలా విడిపోతే చాలు వేగిపోయినట్టుగా.
దీనివల్ల చాలా మంచి లాభాలు ఉన్నాయి శీతాకాలంలోని. అలాగే ఇది ఎండు కొబ్బరి ఒక కప్పు వరకు వేయించుకోవాలి. దీనికి నెయ్యి వేయక్కర్లేదు, ఆల్రెడీ అందులో కొబ్బరి నూనె ఉంటుంది కదా, జిడ్డు చక్కగా వేగిపోతుంది. చూసారు కదా కొబ్బరి కూడా వేగిపోయింది. అవన్నీ కలిపి ఒక పెద్ద పళ్ళంలోని వేసుకోవాలి చల్లారుతాయి లోపు. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని మరొక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. వేసుకొని పిండిలు ఉన్నాయి కదా, పిండిలన్నీ వేయించుకోవాలి. ఇది గోధుమ పిండి. స్లోగా వేయించుకుంటే చక్కగా వేగిపోతుంది గోధుమ పిండి. చూసారు కదా కలర్ మారింది, ఇది లైట్ పింక్ చక్కగా కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా వేగిపోయింది. ఇది కూడా పళ్ళెంలోకి తీసుకుందాం. అదే ప్యాన్లోని మరొక స్పూన్ వేసుకోవాలి నెయ్యి. వేసుకొని ఇది మినప్పిండి వేసుకొని ఇది కూడా స్లో ఫ్లేమ్లోనే చక్కగా పెట్టుకొని వేయించుకోవాలి. ఈ పిండి కూడా కలర్ మారిపోవాలి, వేగిపోయింది అది కూడా. దాని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోని మరొక స్పూన్ వేసుకొని శనగపిండి, ఇది శనగపప్పు మిక్సీ ఆడించాం కదా, మిక్సీ ఆడించండి శనగపప్పు తాలూకు పిండి. ఇది కూడా కలర్ మారిపోయి చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా ఇది కూడా వేగిపోయింది. వేయించుకున్న తర్వాత ఇది మిరియాలు యాలకులు శొంఠి కలిపి నేను మిక్సీ ఆడించాను. దాన్ని కొంచెం జల్లించుకోవాలి. దాని యాలకల తొక్కులు తర్వాత శొంఠి తాలూకు పీచు ఉంటుంది కదా, అది వస్తే మళ్ళీ లడ్డూలన్నీ బాగోదు టేస్ట్, అందుగురించి జల్లించుకోవాలి. చూసారు కదా ఈ పీచల్లో మనం పారేయకుండా టీ డబ్బాలో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. టీ గుండె దాంట్లోని టీ పెట్టుకున్నప్పుడల్లా ఇవి టీలో వస్తుంది స్మెల్ బాగుంటుంది. అది జల్లించుకున్న తర్వాత బాదం చల్లారాయి కదా, వీటిని కూడా మిక్సీ ఆడించుకోవాలి పౌడర్గా. చూసారు కదా బాదాన్ని కూడా నేను మెత్తగా ఆడించాను. ఇలాగ ఆడించుకొని అది కూడా ఇందులో కలుపుకోవాలి. ఇవన్నీ సైడ్ పెట్టుకొని గోందు చల్లారింది కదా, ఫ్రై చేసుకున్న గోందు నేతిలో వేయించుకున్నాం. దాన్ని ఒక కప్పుతోటైనా లేకపోతే రొట్టెలు మనం చేస్తాం కదా ఆ కర్రతోటైనా మనం ఇలా ఇలా మెత్త మెత్తగా చేస్తే చక్కగా చెక్క ముక్కలాగా అయిపోతుంది. కానీ అంత మెత్తగా కాకుండా కొంచెం కురుకురాగా మనం చిటుపుకోవాలి గోందుని. ఇది లడ్డూలని మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, ఒంటికి కూడా చాలా మంచిది, ఇది హెల్దీ. ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఇవన్నీ వేయించుకొని పౌడర్లు చేసుకునేసరికి 1 గంట పట్టింది నాకు. చూసారా ఇది పాలన్నీ పీల్చుకున్నది మెంతిపొడి. ఇలాగా అయిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని పెనం మళ్ళీ పెట్టుకొని మళ్ళీ నెయ్యి ఉంది కదా మిగిలిన నెయ్యల్లో 1 స్పూన్ వరకు ఉంచుకోవాలి అంతే, తర్వాత బెల్లం కోసం. అందులో నేతలోని మెంతి మొత్తం పేస్ట్ అలా వేసుకొని స్టవ్ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి దీన్ని. ఇది ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది లడ్డు. అసలు చేదంటూ తెలియదు అసలు ఈ లడ్డూలో మెంతి తాలూకు అసలు ఏమీ ఉండదు అన్నమాట. అయినా కూడా దాని ఫైదాలన్నీ ఉంటాయి, దాని లాభాలన్నీ లడ్డూలో వస్తాయి. చూసారు కదా అలా స్లోగా వేయించుకుంటే ఈ ఆకారంలోకి వస్తుంది. దీన్ని గరిటతో అలా చితుపుకుంటూ పౌడర్లాగా చేసుకోవాలి దీన్ని గరిటతోటైన. చూసారు కదా ఇలాగ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ మనం వేయించుకోవాలి. కలర్ బాగా మారిపోయింది, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. సరేనండి వేగిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఆ పళ్ళల్లో వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని లాస్ట్ 1 స్పూన్ వరకు ఉంచుకున్నాం కదా నెయ్యి, ఆ నెయ్యి వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. నేను 2 కప్పుల వరకు తీసుకున్నాను బెల్లం, మీరు టేస్ట్ చూసుకోండి. ఇంకా తీపి ఎక్కువ కావాలంటే మరి కొంచెం వేసుకోండి, తీపి తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోండి. నేను అవన్నీ కలిపి వాటికి 2 కప్పుల వరకు బెల్లం వేసుకున్నాను, స్వీట్ సరిగ్గా సరిపోయింది. ఈ బెల్లాన్ని నీళ్ళు వేయకూడదు, ఈ నెయ్యితోటే కరిగించుకోవాలి. అలా కలుపుతూ ఉంటే చక్కగా కరిగిపోతుంది.
చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటే కరుగుతున్నది. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ ఇందులో ఉంటే ఈ గరిటతో ఇలాగా చితక్కొట్టుకుంటూ మనం కలుపుకోవాలి. చక్కగా కరిగిపోతుంది, చూసారు కదా కరిగింది, చక్కగా కరిగిపోయింది. ఇది ఒక్క నిమిషం వరకు మళ్ళీ పూర్తిగా ఉండలేకుండా మనం కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని శుభ్రంగా వేసుకోవాలి. బెల్లం వల్ల పాకం ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా గరిటతోటి కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం లడ్డు చుట్టుకోవాలి. ఇది బాగా చల్లారిపోనివ్వకూడదు, కొంచెం వేడివేడిగా ఉండేటప్పుడే మనం లడ్డు చుట్టుకోవాలి శుభ్రంగా కలుపుకొని. బాగా చల్లారిపోతే మన లడ్డు చుట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది, అందుకు కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనం లడ్డు చుట్టడం స్టార్ట్ చేసేయాలి. చూసారు కదా మొత్తం అంతా కలిసిపోయింది చక్కగా. ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చుట్టుకోవాలి. చూసారు కదా నేను ఈ సైజు లడ్డు చుట్టాను. ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు, చాలా ఇమ్యూనిటీ వస్తుంది బాడీకి. ఈ సీజన్లోనే మంచి లాభాలు ఉంటాయి దీనివల్ల. మీరు కూడా ఒకసారి చేసుకోండి, తినండి. ఎలాగొచ్చి నాకు కామెంట్లో రాయండి. చూడండి నేను అన్ని లడ్డూలు చుట్టేసాను. ఇవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి, డబ్బాలో పెట్టుకొని ఉంచుకోవచ్చు, రోజుకొకటి తినచ్చు. ఓకేనండి, నమస్తే అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.